नमस्ते वेलकम टू स्पीड न्यूज़ नेडु इरु राष्ट्रालो जरिगिन समग्र वार्ता समाचारानि स्पीड न्यूज़ रूपंलो अंदिस्तुन्नाम मुंदुगा एपीलो जरिगिन वार्ता विशेषालनु ओकसारि अपडेट्स चूस्ते మొత్తంగా కడప జిల్లా ఒంటిమిట్టి సీతారామ లక్ష్మణులకు ఎమ్మెల్యే మేడ మల్లికార్జున రెడ్డి జిల్లా పరిషత్ చైర్మన్ ఆకిపాటి అమర్నాథ్ రెడ్డి దంపతులు కలిసి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఆలయ మర్యాదలతో వేద పండితులు అధికారులు వారికి ఘన స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. స్వామివారి దర్శనం కోసం వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కాకుండా అన్ని ఏర్పాట్లు చేశామని అధికారులు తెలిపారు. पश्चिम गोदावरी जिला भीमवरम में एनटीआर विग्रह तेलुगुदेशम पार्टी 41वा आविर्भाव दिनोत्सव वेडुकलु घनंगा जरिगायी. ई संदर्भंग स्वर्गीय नंदमूरी तारक रामाराव विग्रहानिकि पूलमाल वेसी निवाळ्ळु अर्पिंचि पेदलकु अन्नदानं चेशारु. 1982 लो एनटीआर टीडीपी पार्टी पेट्टि पेदवाडिकि కూడుగుడు కల్పించారని पार्टी नायकुलु తెలిపారు. చంద్రబాబు నాయుడు ఎన్నో అభివృద్ధి సంక్షేమ పథకాలతో ప్రజలకు సుప్రపాలన అందించారన్నారు. కడప జిల్లా ఒంటిమిట్ట కోదండరామస్వామి ఆలయంలో వైభవంగా శ్రీరామనవమి వేడుకలు నిర్వహించారు. సీతారామ లక్ష్మణులకు ప్రభుత్వం తరపున మంత్రి అంబటి రాంబాబు పట్టు వస్త్రాలు సమర్పించారు. ఆయనకు ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికారు. స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేశారు. దర్శనానంతరం ఆలయ అర్చకులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. శ్రీరామనవమిని పురస్కరించుకుని నంద్యాలకు చెందిన ప్రముఖ చిత్రకారుడు కోటేశ్వర నూతన రీతిలో తన కళను ప్రదర్శించాడు. 3120 బియ్యపు గింజలపై మైక్రో బ్రష్తో రామనామాలు వాసి ఒక్కొక్క బియ్యపు గింజను క్రమంగా అతికిస్తూ రాముని చిత్రాన్ని రాశారు. ఈ సూక్ష్మ చిత్రాన్ని పూర్తి చేసేందుకు సుమారు 8 గంటల సమయం పట్టిందని చిత్రకారుడు కోటేశ్ తెలిపారు. ప్రతి శ్రీరామనవమికి రావణ్పై భక్తితో వినూత్నంగా చిత్రీకరిస్తామని, ఈసారి 10.5 అంగుళాల పొడవు ఉన్న డ్రాయింగ్ చార్టుపై మైక్రో ఆర్ట్ రూపొందించానంటూ ఆయన తెలిపారు. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో నుగురు ఆంజనేయ స్వామి ఆలయంలో వైభవంగా శ్రీరామనవమి వేడుకలు నిర్వహిస్తున్నారు. శ్రీరామనవమి పండుగ పురస్కరించుకుని వారం రోజుల పాటు బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. సీతారాముల కళ్యాణ ఉత్సవం, ఉట్ల వరుస, లంకా దహనం లాంటి కార్యక్రమాలతో శ్రీరామనవమి పండుగను అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. ఆలయ ప్రాంగణంలో సుమారు 70 అడుగుల శ్రీరామ కటౌట్ను ఏర్పాటు చేశారు. సీతారాముల వారి కళ్యాణాన్ని ఏలూరు జిల్లా గురవాయగూడెంలో ఉన్న మధ్య ఆంజనేయ స్వామి ఆలయంలో వైభవంగా నిర్వహించారు. తెల్లవారుజాము నుంచే ప్రత్యేక పూజలకు స్వామివారి కళ్యాణానికి ఆలయ అర్చకులు ఏర్పాట్లు చేశారు. సీతారాముల వారి కళ్యాణం తిలకించేందుకు అధిక సంఖ్యలో భక్తులు తరలి వచ్చారు. ఆలయ అర్చకులు వేద మంత్రాల మధ్య కళ్యాణాన్ని జరిపించారు. వచ్చిన భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామని ఆలయ ఈవో కొండరావు తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా ముద్దాపురం గ్రామంలో అంబేద్కర్ విగ్రహం ధ్వంసం ఘటనకు సంబంధించి 3 వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. ముద్దాపురం గ్రామానికి చెందిన గుమ్మడి మోహన్ అనే వ్యక్తితో పాటు 2 బాలురులను కూడా అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ధ్వంసం ఘటనలో తొలగించిన తలభాగాన్ని సమీప చెరువులో గాలించి పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తుంది. గతంలో పవన్ కళ్యాణ్ అంబేద్కర్ ఫోటోలతో ఉన్న ఫ్లెక్సీలు చించేసిన నిందితులే అంబేద్కర్ విగ్రహంపై దాడి చేసి ధ్వంసం చేశారని పోలీసులు వెల్లడించారు. విజయనగరం జిల్లా శృంగవరకోటలో ఆంధ్రప్రదేశ్ గిరిజన సంఘం ఆధ్వర్యంలో గిరిజన యువతి యువకులు పెద్ద ఎత్తున ర్యాలీ చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వం గిరిజనులకు నష్టం జరిగే విధంగా బోయ్ కార్మికులకు బెంతు ఓరియాలకు ఆదివాసీలో చేర్చుతూ ప్రభుత్వం తీర్మానం చేసిందనేది ఈ కార్యక్రమం చేపట్టామని తెలిపారు. ఆదివాసీలకు అసెంబ్లీ సాక్షిగా వైసీపీ జగన్మోహన్ రెడ్డి బెన్ను పోటు పొడిచారని ఆంధ్రప్రదేశ్ గిరిజన సంఘం నాయకులు గౌరీష్ అన్నారు. శ్రీశైల మహాక్షేత్రంలో శ్రీరామనవమి సందర్భంగా దేవస్థానం అనుబంధ ఆలయమైన మా రామమందిరంలో సీతారాముల కళ్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సీతారాములకి ఆంజనేయ స్వామికి విశేష పూజలు నిర్వహించి కళ్యాణోత్సవాన్ని ఘనంగా జరిపించారు. రాములవారి కళ్యాణం తిలకించడానికి పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. కళ్యాణానంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. నెల్లూరు జిల్లా పెనుభర్తి గ్రామంలో నూతనంగా నిర్మించిన రామాలయంలో తొలిసారి శ్రీరామనవమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. శ్రీరామనవమి సందర్భంగా ఆలయ అర్చకులు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామంలోని భక్తులకు రాములవారికి ఇష్టమైన పానకం, వడపప్పు ప్రసాదాలుగా నివేదించి కాయకర్పూరం సమర్పించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేటలో సీఐ ప్రభాకర్ రావుకు ప్రమాదం తప్పింది. పండ్లూరు మామిడి కాలువ వద్ద పోలీస్ జీపును ట్రాక్టర్ ట్రాలీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో పోలీస్ జీపు నుజ్జునుజ్జు అయిపోయింది. ఈ ప్రమాదంలో గాయపడిన సీఐ ప్రభాకర్ రావుతో పాటు డ్రైవర్ భాస్కర్, కానిస్టేబుల్ చిరంజీవి, హోంగార్డ్ వెంకటేశ్వర్లను ఆసుపత్రి తరలించారు. విజయనగరం జిల్లా రామతీర్థంలో శ్రీరామనవమి వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించారు. స్వామివారి కళ్యాణాన్ని తిలకించడానికి జిల్లా నలుమూలల నుండి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. నెల్లిమర్ల నియోజకవర్గం ఎమ్మెల్యే బడికొండ అప్పలనాయుడు కుటుంబ సమేతంగా స్వామివారికి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ కుటుంబ సమేతంగా స్వామివారికి ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం రాకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని దేవస్థాన సిబ్బంది తెలిపారు. నెల్లూరు జిల్లాలో శ్రీరామనవమి వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా రామ మందిరాలు శ్రీరామ నామస్మరణతో మారుమోగుతున్నాయి. స్వామివారి కళ్యాణం తిలకించడానికి పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఇక నెల్లూరు నగరంలో
శబరి శ్రీరామ క్షేత్రంలో రాముల వారి కళ్యాణ మహోత్సవం కన్నుల పండుగ జరిగింది. ఈ కళ్యాణ మహోత్సవానికి నగర ప్రముఖులు హాజరు తెలిపారు. స్వామివారికి మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి, కలెక్టర్ చక్రధర్ బాబు దంపతులు పట్టు వస్త్రాలను సమర్పించారు. ఏలూరు జిల్లా నూజివీడి మండలం జంగంగూడెం గ్రామంలోని శ్రీరామనవమి వేడుకలో రెండు వర్గాల మధ్య తోపులాట జరిగింది. గత కొద్ది కాలంగా ఒక స్థలం విషయంలో రెండు వర్గాల మధ్య వివాదం నడుస్తుంది. శ్రీరామనవమి వేడుకలు జరుపుకునేందుకు ఏర్పాట్లు చేస్తుండగా మరో వర్గం వారిని అడ్డుకున్నారు. దీంతో నూజివీడి పోలీసులు రంగప్రవేశం చేసి ఇరు వర్గాలను అదుపు చేశారు. గ్రామంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా పోలీసులు చర్యలు తీసుకున్నారు. ఏలూరు జిల్లా భీముడోలు వద్ద దూరంతో ఎక్స్ప్రెస్ కూపిన ప్రమాదం తప్పింది. అర్ధరాత్రి రైల్వే గేట్ను బొలేరో వాహనం ఢీకొట్టి ట్రాక్ పై నిలిచిపోయింది. రైల్వే ట్రాక్ పై నిలిచిపోయిన బొలేరోను ఎక్స్ప్రెస్ రైలు ఢీకొట్టింది. దీంతో బొలేరో వాహనం నుజ్జునుజ్జైంది. అంతేకాకుండా ఎక్స్ప్రెస్ రైలు ముందు భాగం కూడా దెబ్బతింది. సికింద్రాబాద్ నుంచి వైజాగ్ వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. 5 గంటలకు పైగా రైలు నిలిచిపోయింది. ఈ ఘటనపై పోలీసులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కాకినాడ జిల్లా పెదపూడి మండలం గొల్లల మామిడాడులో కోదండరాముని ఆలయంలో కోదండరామునికి కళ్యాణం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా స్వామివారికి ప్రభుత్వం తరపున ముత్యాల తలంబ్రాలు, పట్టువస్త్రాలను జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా, అనపర్తి ఎమ్మెల్యే సూర్యనారాయణ రెడ్డి దంపతులు సమర్పించారు.